నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వలేకుండా చేశారు కాబట్టి బాగలేదు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఈ హౌస్ కు వస్తారు తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరందరూ మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. పత్రం స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది, పత్రం స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది. మళ్ళీ గవర్నమెంట్ లో కొట్టుకొస్తా స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది. కూర్చో ఈ రోజు నుంచి మీకు పత్రం స్టార్ట్ అయింది. కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇది ఏ విధంగా అభివర్ణించా నాకైతే అర్థం కావడం లేదు. ఎప్పుడూ కూడా మా మిస్సెస్ నా భార్య రాజకీయాలకు రాలేదు. ఒక్కొక్కసారి ఆవిడెప్పుడు రాజకీయాలపైన ఆసక్తి లేదు. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇది ఏ విధంగా అభివర్ణించా నాకైతే అర్థం కావడం లేదు. ఎప్పుడూ కూడా మా మిస్సెస్ నా భార్య రాజకీయాలకు రాలేదు. ఒక్కొక్కసారి ఆవిడెప్పుడు రాజకీయాలపైన ఆసక్తి లేదు. ఇప్పటికి కూడా 40 ఏళ్ళ తర్వాత వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నా నేను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడన్నా
ప్రోటోకాల్ తప్పదనుకున్నప్పుడు రిక్వెస్ట్ చేస్తే తప్ప ఎప్పుడు వచ్చేది కాదు. ఇప్పటికూడ మా పార్టీ నాయకులు చాలామంది అడిగి తెలియదు, ఎందుకంటే ఆవిడ పని, ఆవిడ వ్యక్తిగత జీవితం, ఒక నలుగురికి ఊరుకుంటే సహాయం చేయడం, నన్ను ప్రోత్సహించడం తప్ప ఇంకోటి తెలియని వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది భరించరాని విషయం. ఆవిడ చేసిన త్యాగం కానీ నేను చేసిన పోరాటం కానీ ప్రజల కోసం చేశాం. అయితే ఈరోజు 2.5 సంవత్సరాలుగా నన్ను ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు, బండ బూతులు తిట్టారు, మామూలు తిట్లు కూడా కాదు, నా జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు. ఒకసారి గతాన్ని తలుచుకుండవడం, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటే నేను ఆయన దగ్గర పోయినప్పుడు ఒక 1/2 గంట లేటైనా వెయిట్ చేశారు. ఆయన ఒకటే చెప్పేవారు, ఏ రోజు కూడా ఆంధ్ర సీఎం